ప్రభు యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు పాస్క కాలపు నాలుగవ శనివారము నేను తోలుకొని పోవు వారిని నమ్మి వద్యస్థానమునకు వెళ్ళు గొర్రెపిల్లవలే నుండిని మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము పదకొండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము నుండి ఇరవయవ వచనం వరకు నా విరోధులు నా మీద పన్ను కుట్రలను ప్రభువు నాకు తెలియచేసెను నా మట్టుకు నేను తనను తోలుకొని పోవు వారిని నమ్మి వధ్యస్థానములకు వెళ్ళు గొర్రె పిల్లవలే ఉంటిని వారు నాపై కుట్రలు పన్నుచున్నారని నాకు తెలియదు నా విరోధులు పుష్టిగా ఉన్నప్పుడే చెట్టును నరికివేయుదము ఇతనిని నరలోకము నుండి తుడిచిపెట్టదము ఇక ఇతని పేరు కూడా వినిపింపకూడదు అని పలికిరి నేనిట్లు మనవి చేసి తిని సర్వశక్తిమంతుడవైన ప్రభు నీవు న్యాయము తప్పని న్యాయాధిపతివి నరుల హృదయమును మనస్సును పరిశీలించువాడవు నేను నా వ్యాజ్యమును నీకు అప్పగించి నీవు నా విరోధులకు ప్రతీకారము చేయగా నేను గాక ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తికీర్తన నేను నిన్ను శరణు వేడుచున్నాను ఈనాటి సువిశేషము పునీత గారు వ్రాసిన సువిశేషము ఏడవ అధ్యాయము నలభైవ వచనము నుండి యాఫై మూడవ వచనము వరకు ఈ పలుకులు విని జనసమూహములోని కొందరు ఈయన వాస్తవముగా ప్రవక్త అనియు మరికొందరు ఈయన క్రీస్తు అనియు చెప్పుకొనిరి కాని కొందరు క్రీస్తు గలిలియా నుండి రాడుగదా దావీదు వంశమునుండియూ దావీదు గ్రామముగు బెత్లహేము నుండియు క్రీస్తు అవతరించునని లేఖనము చెప్పుటలేదా అని చెప్పుకొనిరి ఇట్లు ఆయనను గురించి జనసమూహములు భేదాభిప్రాయములు కలిగెను కొందరు ఆయనను పట్టుకునదలిచిరి కాని ఎవడును ఆయనపై చెయ్యివేయలేదు బంట్రోతులు ప్రధానార్చకుల ఎద్దుకు పరిసెయ్యుల యొద్దుకు తిరిగి రాగా మీరు ఆయనను ఎందుకు పట్టుకుని రాలేదు అని వారు ప్రశ్నించిరి అందుకు ఆ బంట్రోతులు ఆయన వలి ఎవడును ఎన్నడను మాటలాడలేదు అని సమాధానమిచ్చిరి అది విని పరిశైలు వారితో మీరు కూడా మోసపోతిరా అధికారులలోగాని గాని ఎవడును ఆయనను విశ్వసింపలేదే ఈ ప్రజలు ధర్మశాస్త్రమును ఎరుగరు కనుక వీరు శాపగ్రస్తులు అని పలికిరి అంతకుమునుపు ఆయన ఎద్దుకు వచ్చిన నికోదేము వారిలో ఒకడు అతడు మన ధర్మశాస్త్రము ప్రకారము మొదట ఒక వ్యక్తి చెప్పినది ఆలకింపక అతడు ఏమి చేయునది తెలుసుకొనక అతనిపై తీర్పు తీర్చవచ్చునా అని వారిని ప్రశ్నించెను అందుకు వారు నీవును గలిలియుడవా గలిలీయుడవా నుండి ఏ ప్రవక్తయు రాడు పరిశీలించి చూడుము అని గద్దించిరి అంతట అందరును తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయిరి ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక